Irasa Yava Mukhyamantri Jagan Mohan Reddy Gar Nayakatvamlo Jarigina 20 Modati Cabinet Samavesharamlo Mantrulandariki Alage Prabhutvamloni Vivida Shakadhipathulandariki Kuda Ayana Disha Nirdesham Chesaru Mantrulandarito Ayana Tama Tama Shakallo గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి తప్పుల్ని గాని అవినీతిని గాని ఎక్కడెక్కడ జరిగిందో పరిశీలించండి. ఎక్కడ ఏమీ లేకపోతే అందరికీ ఆనందం. ఎక్కడన్నా అవినీతి మరకలు ఉన్నా తప్పులు ఉన్నా అన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి గురుతర బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి శాఖల్ని లోతుగా అధ్యయనం చేయమని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అలాగే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కోరటం జరిగింది. ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. తద్వారా జరగబోయేటువంటి ఏర్పాటు చేయబడేటువంటి ఆ కమిషన్ ఏ శాఖలో అయితే ప్రపోజల్స్ కానీ ఎస్టిమేట్స్ కానీ ప్రభుత్వంలో తీసుకోవాల్సినటువంటి ప్రతి నిర్ణయాన్ని అది ఇంజనీరింగ్ కాంట్రాక్ట్లు అవ్వచ్చు ఎస్టిమేట్లు అవ్వచ్చు ప్రభుత్వ నిర్ణయాలు అవ్వచ్చు ప్రతి దాన్ని కూడా ప్రతి శాఖకు సంబంధించి జ్యుడిషియల్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. జ్యుడిషియల్ కమిషన్ వారు దాన్ని వెబ్సైట్లో లైవ్లో ఉంచడం జరుగుతుంది. ఎవరైనా సరే ప్రపంచం మొత్తం చూసుకోవచ్చు. ఆ నిర్ణయాల్ని ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయాలను కానీ ఎస్టిమేట్లు కానీ టెండరింగ్ విధానం కానీ ప్రతి దాన్ని కూడా సూచనలు ఇవ్వచ్చు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయొచ్చు అది ఆన్లైన్లో అవన్నీ కూడా జ్యుడిషియల్ కమిషన్కు ఉన్నటువంటి టెక్నికల్ సపోర్ట్ ద్వారా అవన్నీ కూడా పరిశీలించి ఎవాల్యుయేట్ చేసి దానిలో సక్రమమైనటువంటి లేకపోతే చర్య తీసుకోవాల్సినటువంటి ఫిర్యాదు ఉన్న దాన్ని వారి పరిగణలో తీసుకుని ప్రభుత్వానికి సూచించిన లేదా మంచి సూచనని ఎవరైనా చేసి ఆ సూచనని వారి పరిగణలోకి తీసుకుని దాని సూచనని ప్రభుత్వానికి సూచించిన యథాతథంగా జ్యుడిషియల్ కమిషన్ వారు ఏ నిర్ణయాలు అయితే ఏ సూచనలు అయితే చేశారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయించుకుంది దాన్ని అమలు చేస్తుంది. అది మొదటగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అయితే అలాగే ఇంకోటి కూడా తక్షణం చెప్పారు. మనం ఇన్ని విధాల ప్రజలకు మార్పు కోసం పెద్ద నిర్ణయం మద్దతు మనకిచ్చారు. ప్రజలు వాళ్ళు ఎక్కడా కూడా ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి కింద గ్రామ స్థాయిలో అధికారి స్థాయి వరకు కూడా అవినీతి ఉండని రాజ్యం కావాలని చెప్పని రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు వారు. కాబట్టి ఇవాళ నేను ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గంలో ఏ మంత్రి అయినా సరే ఎవరైనా ఏ పొరపాటు చేసినా ఎవరికైనా అవినీతి మరకంటినా ఎవరి మీదైనా అవినీతి ఎలిగేషన్స్ వచ్చినా తక్షణం విచారణ చేయించి మరో నిమిషం సస్పెండ్ చేస్తాను మంత్రివర్గం నుంచి తొలగిస్తానని కూడా ఆయన సందేశం ఇవ్వటం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం బ్యాంకుల్లో కనుక ఏ రైతు కన్నా చిన్న చిన్న అప్పులుంటే అవన్నీ జమ చేసుకోవటం జరుగుతుంది. అలా జరగకుండా ఉండటం కోసం ఇవాళ వ్యవసాయ అవసరాల కోసం ఇచ్చేటువంటి రైతు ఇబ్బంది పడకుండా వచ్చేటువంటి ఈ పథకానికి బ్యాంకులు ముట్టుకోకుండా ఉండే పద్ధతిలో చెక్కులు ఇవ్వటం జరుగుతుంది. అవసరమైతే కమర్షియల్ బ్యాంకులో కనుక మాట్లాడేది సాధ్యం కాకపోతే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఈ ఏర్పాటుని చెక్కులు అది కూడా ఈ చెక్కుల్ని కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి రైతుకి వాళ్ళ గడపలోకి అందజేయటం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
రైతు కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. వ్యవసాయంలో పురోగతి, రైతు సంక్షేమం, ధరల స్థిరీకరణను ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది. ఈ కమిషన్కి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉంటారు. 6 లేదా 7 మంది సభ్యులుగా ఉంటారు. దీంట్లో రైతు సంఘ నాయకులు, నిపుణులు సభ్యులుగా ఉండటం కూడా జరుగుతుంది. త్వరలో ఈ కమిటీ కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుందనేది కూడా మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే రైతులందరికీ కూడా వడ్డీ లేని రుణాలని ప్రారంభించాలని కూడా జగన్ గారి నాయకత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి త్వరలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పథకాన్ని కూడా పేరు అనౌన్స్ చేయడం జరుగుతుంది. పంట రుణాలు తీసుకునేటువంటి ప్రతి రైతుకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంట రుణం తీసుకునేటువంటి ప్రతి రైతుకి కూడా వడ్డీ చెల్లించే అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులందరితో కూడా ఒక ఒప్పందం చేసుకుని బ్యాంకు ప్రభుత్వం వచ్చిన ఒప్పందం మేరకు ఆ వడ్డీలన్నీ కూడా సరాసరి ప్రభుత్వం బ్యాంకుకు చెల్లించడమే కాకుండా ఆ చెల్లించిన వడ్డీ తాలూకు బ్యాంకు రసీదుని ఈ గ్రామ వాలంటీర్ల ద్వారా రైతుకి చేరవేయటం కూడా జరుగుతుంది. ఈ విధానం ఎక్కడా కూడా అనుమానాలకు కానీ లేకపోతే దాటవేసే కార్యక్రమం కానీ వడ్డీలు పెరిగిపోయి వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ గత ప్రభుత్వంలో లాగా బ్యాంకుల వారు రైతులను జప్తులకు మీదకు వచ్చే పరిస్థితి ఇది లేకుండా వడ్డీ చెల్లించిన బ్యాంకుకి ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం ప్రకారం ఏ తారీఖుల్లో అయితే వడ్డీలు కట్టాలో ఆ కట్టిన వడ్డీ రసీదుని రైతుకి అందజేయడం జరుగుతుందనేది నిర్ణయం చేయడం జరిగింది.